హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు దేవిరెడ్డి శ్వేతారెడ్డి. నేను హైదరాబాద్లో ఉంచున్నాను, ఎల్బీ నగర్లో. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను మాట్లాడే వీడియో బట్టి చాలా మంది నా ఇంటికి రావాలనుకుంటారు, లేకపోతే చాలా మంది రియాక్ట్ కావాలనుకుంటారు. కాబట్టి నేను ముందే నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో యాక్చువల్గా చెప్పాలంటే, మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిలేటివ్స్. మా హస్బెండ్ వాళ్ళది కడప ప్రతిటూరు పులివెందుల. మా ఇన్లాస్ ఎప్పుడైనా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉండేవాళ్ళు. అండ్ మేము గ్రేట్ లీడర్ రాజశేఖర రెడ్డి గారి బిగ్ గ్రేట్ ఫ్యాన్స్ని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, టాపిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో అలాగే మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే కూడా చాలా అభిమానం, నేను ఆయన బిగ్ ఫ్యాన్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ మా మదర్ చాలా హార్డ్ వర్క్ చేశారు, బట్ ఆఫ్టర్ సమ్ ఇన్సిడెంట్స్ జగన్ గారు జైలుకి వెళ్ళిన తర్వాత కోటి సంతకాల సేకరణ చేసింది, స్టార్ట్ చేసిందే మా మదర్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, జనరల్ గా ఓటు వేసినందుకు గానీ లేకపోతే ఒక సిటిజన్ గా గానీ మనం ఒక మాట్లాడుతున్నా. నేను నాకు ఆంధ్రరాజ్యం ఏం జరిగినా నాకు అది సంబంధం లేని విషయం. సో 3 డేస్ బ్యాక్ రఘురామ్ గారు రెడ్డిల గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా కంపరం పుట్టింది, ఒళ్ళు మండింది. యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకున్నా, బట్ ఇట్లాంటి కాంట్రవర్సస్ ఇష్యూస్ కి నేను చాలా దూరం ఉంటా. అంటే అన్లెస్ ఏదైనా ఉమెన్ కి ఏదైనా అయితే మాత్రం నేను ఫస్ట్ రియాక్ట్ అవుతా. సో రఘురామ్ గారు మాట్లాడినప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి. మేడం, మీరు రెడ్డి చేసి ఉన్నారు కదా, ఎందుకు కౌంటర్ ఇయ్యట్లేదు, మీరు మాట్లాడచ్చు కదా. ఓకే, బేసిక్ గా ఏంటంటే, నేను ఈ అసమానం టీవీ పెట్టిన దగ్గర నుంచి కోవిడ్ 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 న్యూస్ రావడం వల్ల నేను సంవత్సరం నుంచి టీవీ చూడడం మానేసిన. అంటర్లెస్ నాకు కాల్ వస్తే గానీ నేను సరే ఏందని యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నాను వీడియోస్. ఇంతలోనే సెక్స్ దేవత మీ శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటలకి పక్కన రెడ్డి అంతా పెట్టుకుంటారు. అది మాట్లాడిన తర్వాత ఇంకా నాకు మాట్లాడాలనిపించలేదు, ఇంకా అది టాపిక్ వేస్ట్ అని నేను వదిలేసుకున్నా. కానీ ఇవాళ వచ్చిన వీడియోస్ రఘురామ్ గారిని ఒక ఎంపీ క్యాడర్లో ఉండి అంత దారుణంగా చేయడం అనేది చాలా తప్పు. అది ఎనీ ఇష్యూలో వాళ్ళిద్దరు గొడవలు రావచ్చు, అది ఐ డూ యాక్సెప్ట్. బట్ అంత దారుణంగా ఒక ఎంపీ క్యాడర్ ఉన్న మనిషిని ఈడ్చుకెళ్లి అంత దారుణంగా కొట్టడం అనేది చాలా వర్స్ట్. మీరు చూసారా లేదో, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే రోజున వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయనను ఒక పిచ్చోని చేశారు. కేవలం ఒక మాస్క్ లేదు, మేము ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అడిగినందుకు అక్కడ ఏరియా ఎమ్మెల్యేని అడిగినా స్పందించలేదు, తర్వాత హాస్పిటల్ చైర్మన్ అడిగినా స్పందించలేదు. సో తన వీడియో తీసి ప్రపోజల్ పెట్టినందుకు మాస్క్ కావాలని చెప్పి దానికి ఇంత దారుణంగా రోడ్డు మీద బట్టలు ఇప్పించి మరీ కొట్టారు. తర్వాత పిచ్చోడనని డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ మదర్ కనీసం కూరగాయలకు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి, అలాంటిది తన కొడుకు కోసం వచ్చి ఏడ్చుకుంటూ రోడ్డు మీద ఫైట్ చేసింది. ఒక డాక్టర్ అంటే దేవుళ్ళతో సమానం. కేవలం మాస్క్ లేదు, మాస్క్ ప్రొవైడ్ చేయండి, మాస్క్ లేకపోతే మేము ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, మాస్క్ లేకపోతే వచ్చే పరిణామాలు ఇవి అని చెప్పినందుకు కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకెళ్లి తన లైఫ్ స్పాయిల్ చేశారు. గుండు కొట్టించి రోడ్డు మీద, అప్పుడు కూడా నేను స్పందించలేదు. టు టెల్ యూ ఫ్రాంక్లీ, నేను ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు విలన్ అనట్లేదు, కేసీఆర్ నా మామ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నా బావగారు.
ఎవరైనా ఒక యూత్ వస్తే బాగుంటుంది, మన రాష్ట్రానికి ఏదైనా చేస్తారని ఆలోచిస్తారు. కానీ ఇలా సుధాకర్ తర్వాత నెక్స్ట్ ఇలా రఘురామ్ గారిని చేయడం అనేది చాలా సిచ్యువేషన్. అంటే మీకు ఎవరు ఎదురెళ్తే వాళ్ళని ఇలా చేస్తారన్నమాట. కరెక్టే, రఘురామ్ గారిని తప్పు ఉండొచ్చు, నేను కాదంటలేను, కానీ దానికి వేరే విధంగా ట్రీట్ చేయొచ్చు. ఇలా వాదనలు తింటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డయాబెటిక్. సో ఓటు వేసినందుకు కనీసం అడిగే హక్కు లేకుండా అయిపోయింది ఎవరికేంటి. ఓట్లు తీసుకుని డబ్బులు ఇచ్చేవాడికి అడిగే హక్కు లేదు, డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకుని సీటు తీసుకుని గెలిచినవాడికి అడిగే అంతకన్నా హక్కు లేదు. ఇప్పుడు అట్ లాస్ట్ ఎవరు ఫూల్స్ అవుతారు? మనం పబ్లిక్ ఫూల్ అవుతున్నాం. వీళ్ళ నోట్లు వేసి గెలిపిస్తే ఇవన్నీ చూస్తే అసలు ఓట్లు వేయడమే మానేయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకొకటి, మీకు నచ్చితే మాట్లాడండి, లేదంటే నా వీడియో కనుక నచ్చని వాళ్ళు దయచేసి ఫేస్బుక్ లకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోండి. పిచ్చి కామెంట్లు మాత్రం చేయొద్దు. నేను చాలా నీట్ గా మాట్లాడుతున్నా. అది చూద్దాం మరి, నేను ఇప్పుడు ఈ వీడియో మాట్లాడినందుకు మరి నెక్స్ట్ నా పొజిషన్ ఏంటో. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ సపోర్ట్ మా హస్బెండ్ అండ్ మై మదర్. సో ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినందుకు మీరు నన్ను జైల్లో పెడతారా? పెట్టండి, ఐఎమ్ రెడీ టు గో. సో మీరు కొట్లాడుకుని సావండి, కానీ కులాం దగ్గరికి మాత్రం రాకండి. ఎగ్జాంపుల్ రఘురామ్ గారికైనా చెప్తున్నా నేను, మీరు కొట్టుకుని సావండి, కానీ కులాం జోలికి మాత్రం పోకండి. రెడ్డి అనే కాదు, అది ఏ కులమైనా సార్. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీ కులం గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? కులం కాదు ఇక్కడ, హ్యుమానిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.